సిద్ధార్థ్ విషయానికి వస్తే నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నేను ఇంకా థియేటర్లు బయట గంటలు గంటలు టికెట్ల కోసం నిలబడుతున్న టైంలో చాలా పెద్ద స్టార్ టికెట్లు అసలు దొరికే కూడా కాదు. అండ్ ఈరోజు ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ అంటే నీ సినిమా ఆడియో ఫంక్షన్కి ఇలా గెస్ట్ అని పిలుస్తుంటేనే నాకు నిజంగా లైఫ్లో ఏంటి నా గురించి అర్థమవుతుంది బేసిక్గా. అండ్ ఒక్కసారి ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యి నాకు తెలిసి బొమ్మరీల కోసం టికెట్ల కోసం ఎంత కష్టపడ్డాను నేను. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు కూడా మామూలుగా సిద్ధార్థ్ విషయంలో అంటే ఈ మధ్య తను ఎక్కువ తమిళ వైపు వెళ్ళిపోయినా ఏదైనా సరే తన పర్ఫార్మెన్స్ విషయం కానీ తన సినిమాల విషయంలో టెక్నికల్ ఫినెస్ కానీ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న ఫీల్ వచ్చేది కానీ అంతా కూడా జనరల్గా మనం చూసే చాలా సినిమాల కంటే వే అబౌవ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఒక ఫర్నిచర్ అయితే ఒక లోకల్ కార్పెంటర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. తనది అయితే కనుక ఒక ఏదో మెషిన్లోనో ఒక ప్రొఫెషనల్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే అంత తేడా ఉంటుంది, ఒక చిన్న ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది సినిమా కానీ తన పర్ఫార్మెన్స్ కానీ. నిజంగా చెప్తున్నా లేదు, నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు, సినిమాల్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్ బాబాయ్. యా, ఈ సినిమా కొడుతున్నాం, భయపెడుతున్నాం. అండ్ నవంబర్ 3rd ఇస్ ద డేట్, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ థియేటర్స్. గృహం టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నవంబర్ 3rd.